ఉన్నోలేటా చెడిపోయినోలే టిఆర్ఎస్ లా బయటికి వెళ్ళి వచ్చి పార్టీలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా చెడగొడుతున్నారు మొత్తం రాజకీయ వ్యవస్థని తెలంగాణలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ ని నాశనం చేసి కూర్చున్నాడు కేసీఆర్ కొడుకు అలిగిపోయి అమెరికా పోయిందంట పోయినోని దుబాయ్ దాకా పోయినోని ఫోన్ చేసి బతుకునాడుకొని వాపసు పిలిచారు మీరు కనుకోండి మీడియా ఎమిరేట్స్ ఫ్లైట్ టికెట్లు తీసి తెలుస్తది మళ్ళా పిలుచుకున్నారు దుబాయ్కి వెళ్ళి అప్పటిలోనేమో బిడ్డే పిల్లగాలని ఇచ్చిపెట్టి అమెరికా వీకింది ఇందూరు ప్రజలు ఒడగొడితే ఎమ్మెల్సీ కావాలా మంత్రి పదవి కావాలని పిల్లగాలనేమో రోజు అమ్మగావాలి అమ్మగావాలని ఏడితే ముసలాయన తట్టుకోలేక ప్రగతి భవన్ ఇచ్చిపెట్టే సెక్రటరీ గులగొట్టే హైదరాబాద్ ఇచ్చిపెట్టి పోయి ఆ ఫామ్ హౌస్లో పన్నిండు ఆడ కూడా చైన్ లేకుండా చేస్తారు ముసలాయనకి ఓ దిక్కు కొడుకు దిగిపోమని బిడ్డనేమో మంత్రి పదవి కావాలి బిడ్డ మంత్రి పదవులు ఖాళీ లేవు ఫుల్ ఉన్నాయి అది ఖాళీ కావాలంటే ముఖ్యమంత్రి మారితే మళ్ళీ ఫ్రెష్ ఫేస్లకు వస్తుందనే ఆశ ఆమె ఒక దిక్కు ముసలాయనని సాగొడుతున్నది కొడుకో దిక్కు సాగొడుతున్నాడు ఈయన్ని ముఖ్యమంత్రి చేస్తే అల్లుడు చంపేస్తానని అల్లుడు బెదిరిస్తున్నాడు ఆ ముసలాయన పాగలైపోయి ప్రజల్ని కుక్కలు అంటున్నాడు నక్కలు అంటున్నాడు ఇష్టమున్న భాష మాట్లాడుతున్నాడు వాళ్ళు దిగజారిపోయారు మనం దిగజారిపోవద్దు రాజకీయాలలో ఉన్నోళ్ళ గురించి మాట్లాడదాం ఇంకో ఒకలాగా అదేదో కొత్త బస్సుల మీద చూసిన ఈ మన తెలంగాణ ప్రాంతంలో నిర్మల్ల నుంచి కూడా మనకు అనేక మంది ఎన్ఆర్ఐ సోదరులు ఉన్నారండి గల్ఫ్లో ఉండే ప్రజలు ఉన్నారు అరే నీ దిక్కుమాల బర్త్డే కోసం 500 కోట్లు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఉందానే అన్న 450 కోట్లు మీ సంతోషకే సంతోషం మింగి ఉంటాడు అది మళ్ళీ దానికి ఇంత పెద్ద ఫోటోలు వేస్తున్నావు దానికి బస్సుల మీద అదే 500 కోట్ల రూపాయలతోటి ఎన్ఆర్ఐ సెల్లు స్టార్ట్ చేస్తే 10 లక్షల మందికి పైన ఉన్నారు తెలంగాణలో తెలంగాణ నుంచి గల్ఫ్లో వాళ్ళు బాగుపడుతుండే కదా వాళ్ళు ఒక వ్యవస్థ తయారైతుండే కదా పర్మనెంట్ వ్యవస్థ నీ దిక్కుమాల బర్త్డే చేసుకుంటే ఏంది చేసుకోకుంటే ఏంది నువ్వు ఇంట్లోకి వెళ్ళి బయటికే వెళ్ళావు నీ కొడుకు వచ్చే నిన్ను కలవలే జల్లెడి చెట్టు పెట్టిండా అంటే చంపేద్దామనే నీ కొడుకు కలవకపోయా నిన్ను నీ బిడ్డ కలవకపోయా నిన్ను 500 కోట్లతోటి ఎన్ఆర్ఐ సోదరులు బాగుపడుతుండే కదా వాళ్ళ లైఫ్ ఒక ట్రాక్ మీదకి వస్తుండే కదా నీకు శాత కాదు నేను ఒక ఎంపీ అయి నా ఆఫీస్కి వెళ్ళి ఎన్ఆర్ఐల కోసం చిన్న సెల్ నడిపిస్తాను నేను మీకు ఏం రోగం పుట్టిందా నీ దిక్కుమాల బర్త్డే ఎట చేసుకుంటే ఏంది నువ్వేదో మునగానం అన్నట్టు తెలంగాణ రాష్ట్రం అంతా నీ ఓడి వేసుకోలే నీ బర్త్డే ఆ సోషల్ మీడియాలో కూడా కేక్ బొమ్మ కూడా పెట్టలే పక్కకు కేక్ కొనుడు పక్కకు పెట్టుకు ఓడి వేసుకోలే నీ బర్త్డే ఇంకా భ్రమలు ఉన్నాడు ఈయన ఆడ పోతాడు నాగార్జున సాగర్ పోతాడు ఇంకా ఆయన అనుకునేది ఏంటంటే ఇంకా తెలంగాణ ఉద్యమం నడుస్తున్నది తెలంగాణ రాలేదనుకుంటుండు ఇంకా మత్తులున్నాడు నే గ్రామ పంచాయతీకి 20 లక్షలు ఇస్తా మండల హెడ్ క్వార్టర్కి 30 లక్షలు ఇస్తా జిల్లాకి ఇంత ఇస్తా 7 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి ఉన్నావయ్యా నువ్వు ఏమి ఇచ్చినావు చెప్పు ఇంకా ఇస్తా ఇస్తానుడేంది ఎమ్మెల్యే చస్తే కానీ ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి వెళ్తాడు ఈయన ఈయన బయటికి ప్రజలకు కనబడాలంటే ఓడో ఒకడు ఎమ్మెల్యేనో మంత్రో సావాలి